లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ ఆర్య సమాజవాది. అతడు పంజాబ్ సింహం అని పిలువబడినాడు. లాలా లజపత్ రాయ్ వ్రాసిన గ్రంథాలు అన్హ్యాపీ ఇండియా, ఇంగ్లాండ్ డెబిట్ టు ఇండియా, ఇండియా విల్ టు ఫ్రీడమ్, కాల్ టు యంగ్ ఇండియా. గవర్నర్ జనరల్ రెండవ హార్డింజ్ లాలా లజపత్ రాయ్ని ప్రమాదకరమైన కుట్రదారునిగా వ్యాఖ్యానించినాడు. లాలా లజపత్ రాయ్ మితవాదుల విధానాలను అవకాశవాదుల విధానాలుగా అభివర్ణించినాడు. లాలా లజపత్ రాయ్ కాంగ్రెస్ అనేది ప్రజల చేత ప్రభావితమైనది కాదు, ప్రజలు ప్రణాళిక చేసినది కాదు అని వ్యాఖ్యానించినాడు. క్రీస్తు శకం 1914 న్యూయార్క్లో హోమ్ రూల్ అనే పేరుతో బ్రిటిష్ వ్యతిరేక కూటమిని ఏర్పరిచినాడు. లాలా లజపత్ రాయ్ గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వ్యతిరేకించినాడు. బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్ బ్రహ్మ సమాజంతో సత్సంబంధాలు కలిగిన అతివాది. ఈయనను ఫాదర్ ఆఫ్ రివల్యూషనరీ థాట్ ఇన్ ఇండియా అని పేర్కొన్నారు. ఈయన స్థాపించిన పత్రికలు పరిదర్శక్, బెంగాల్ పబ్లిక్ ఒపీనియన్, ద ట్రిబ్యూట్ మరియు న్యూ ఇండియా. ఈయన బెంగాల్ వ్యతిరేక ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసినాడు. ఈయన మితవాదుల కూటమిని డగ్గింగ్ ఇన్స్టిట్యూషన్ అని వ్యాఖ్యానించినాడు. ఈయన తన ప్రసంగాలలో కాళీ, దుర్గా పేర్లను ఉపయోగించి బెంగాల్ ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవాడు.